హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. యాజ్ యూజువల్గా రెగ్యులర్గా ఎక్కడ ఏ అప్డేట్స్ ఉన్నా కూడా నేను మీకు తప్పకుండా స్పాట్ అడ్మిషన్స్ అయితే మెయిన్గా పోస్ట్ చేస్తాను. సో మీరు రెగ్యులర్గా ఛానల్ని చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా చాలా సపోర్టింగ్గా అనిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి గిరిజన గురుకుల కళాశాలకి సంబంధించిన స్పాట్ కౌన్సిలింగ్, వికారాబాద్ జిల్లాలో అయితే ఉంది. ఇది బాయ్స్కి సంబంధించి, కుల్వచర్య కొడంగల్కి సంబంధించి. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఇంగ్లీష్ మీడియంలో అయితే ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. 11th వరకు డేట్ అయితే ఉంది. సో స్పాట్ కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తున్నారు కాబట్టి మీరు కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్కి డైరెక్ట్గా మీ సర్టిఫికేట్స్, ఒరిజినల్స్, జిరాక్స్లు అయితే తీసుకొని వెళ్ళండి. సో దాన్ని బట్టి మీ మెరిట్ని బేస్ చేసుకొని వాళ్ళు అయితే సెలెక్షన్ చేసుకుంటారు. వాళ్ళకు నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి నెంబరు. సో వీళ్ళకి ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి అండ్ ఈ వీడియోని సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది సీట్ రాని వాళ్ళు డిసప్పాయింట్మెంట్ అవుతారు కాబట్టి. సో వాళ్ళకి అంటే బాధతోటి ఈ అయ్యో ఇక్కడ రాలేదు అని మేబీ ప్రైవేట్కి వెళ్తారేమో, బట్ స్టిల్ ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి వీటిని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్రెడీ నేను జయశంకర్ భూపాలపల్లికి సంబంధించింది వీడియో అయితే చేశాను, అదొకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసరికి మళ్ళీ ఓల్డ్ ఖమ్మంకి సంబంధించి, భద్రాద్రి కొత్తగూడెంలో కూడా గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీకి సీట్స్ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా ఒకసారి అయితే అటెండ్ అవ్వండి. అండ్ దీని డేట్ కూడా 11th వరకు అయితే ఉంది. నెంబర్స్ కూడా ఇమేజ్లోనే నేను చూపిస్తున్నాను. సో వీటికి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే ఉంది. ఇది కూడా 10వ తేదీ నాడు బాలికలకు సంబంధించి, ఇది మిర్యాలగూడలో ఉంది, పారశివాని స్కూల్. దాని దగ్గర స్పాట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. సో విద్యార్థులందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్స్, టీసీ, మెమో, కాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్, జిరాక్స్లు, ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళండి. 3 కలర్స్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించి తీసుకొని రావాల్సి ఉంది అని చెప్పారు. వీళ్ళైతే నెంబర్ ఏం తెలియజేయలేదు, బట్ డీటెయిల్డ్గా అయితే మెన్షన్ చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేసి. ఇంకా ఇది ఎవరికి ఒక్కరికి యూజ్ అయితే చాలు నా ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసేది అనేసి. సో యాక్చువల్గా నాకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు నేను వీడియోస్ అయితే పెడుతున్నాను, బట్ రెగ్యులర్గా నేను కంపల్సరీగా కన్సిస్టెన్స్గా పోస్ట్ చేస్తున్నాను. బట్ చాలామంది తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎందుకంటే ఎక్కువ వాచ్ టైం నాకు అన్సబ్స్క్రైబ్ నుంచి వచ్చింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.